గుమ్మానికి తోరణాలు ఎలా చేసుకోవాలో చూస్తున్నాము ఊలతోటి నేను ఫోర్ కలర్స్ తీసుకున్నాను ఊలు ఒక్కొక్కటి ఈచ్ వన్ టెన్ లైన్స్ తీసుకున్నాను అలా ఫోర్ కూడా ఫోర్ టెన్స్ తీసుకోవాలి ఈచ్ వన్ టెన్ టెన్ లైన్స్ అనమాట తీసుకుని మనం నాలుగిటిని ఈక్వల్గా థ్రెడ్ తోటి కట్టుకోవాలి ఇది మామూలుగా అల్లి కజ్జాడ అల్లినట్టుగా ఫోర్ బ్రే ఫోర్ తీసుకుని ఫోర్ లైన్స్ తీసుకుని అల్లడం ఎలాగో చూద్దాము గుమ్మానికి చాలా బాగుంటుంది మనం ఈ నాలుగిటిని కట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఊల్ థ్రెడ్తోనే ఊల్ థ్రెడ్ తీసేసుకుని కట్టుకోవాలి దీనిలో చూపించిన విధంగా కట్టుకోవాలి కట్టుకుని మనము ఇప్పుడు ఏదన్నా ఉంటే కనుక మేకు కానీ అలాగని ఉంటే దానికి తగిలించుకోవచ్చు లేదంటే కనుక నేను ప్లాస్టర్ వేసేసి కబ్బోర్డ్కి ప్లాస్టర్ వేసి అల్లాను అనమాట నిలువుగా అల్లితే మనకి ఈజీగా ఉంటుంది మామూలుగా ఇది కట్టేసిన తర్వాత మనము ఈక్వల్గా ఉండేలాగా అవన్నీ కట్ చేసుకోవాలి నీట్గా అవన్నీ ఈక్వల్గా ఉండాలి ఈక్వల్గా ఉన్నాయి కదా ఇప్పుడు మనము దీన్ని నేను మామూలుగా ఒక ప్లాస్టర్ వేసేసి పైన ఇలా తీసుకున్నాను అనమాట ఇప్పుడు మనము ఫోర్ తీసుకున్నాం కదా తీసుకొని ఫస్ట్ మనం జడ ఎలా అల్లుతామో ఆ మూడిటితోటి జడలాగా వేయాలి మూడు తర్వాత దాని కింద నుంచి తీసుకురావాలి రివర్స్లో అల్లాలి లెఫ్ట్ సైడ్ ఏమో రివర్స్లో అల్లాలి రైట్ సైడ్ ఏమో మామూలు జడ ఎలా అల్లుతామో అలా అల్లాలి ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ ఎలా వేస్తున్నా రైట్ సైడ్ చూడండి జడ జడ ఎలా అల్లుతామో అలాగే వస్తుంది సేమ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి రివర్స్ అనమాట వచ్చి ఆ గ్రీన్ వచ్చేసి ఇటు ఇటువైపుకి రావాలి ఇప్పుడు మళ్ళీ జడ వేసినట్టుగా ఇటువైపు గ్రీన్ వచ్చేసి ఇటువైపుకి వస్తుంది గ్రీన్ ఎప్పుడు కూడా మధ్యలోనే అటు ఇటు జరుగుతూ ఉంటుంది అక్కడే ఉంటుంది గ్రీన్ చూడండి ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ది ఇలా కిందకు వచ్చి ఆ గ్రీన్ కూడా కిందకే వస్తుంది ఇదే మామూలు జడ అల్లినట్టు అల్లడమే రైట్ సైడ్ ఏమో జడలినట్టు అల్లాలి పైకి వస్తుంది లెఫ్ట్ సైడ్ ఏమో రివర్స్లో వస్తుంది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది చాలా సింపుల్గా ఉంటుంది ఇది ఇది చూడండి ఇట్లా వేశాను జడాలినట్టుగా ఇవి రెండు వచ్చాయి ఈ చేతిలోకి దీన్ని కింద నుంచి తీసి ఈ మధ్యలో గ్రీన్ని ఇలా తీస్తాం అనమాట లెఫ్ట్కే తీసుకోవాలి ఇలాగా మీరు ఒకసారి దగ్గరగా చూస్తే తెలుస్తుంది లెఫ్ట్ ఏమో రివర్స్ రైట్ ఏమో మామూలుగా అల్లడమే పైకి వస్తుంది అన్నమాట మనం చివరికి అంతా అల్లేసుకున్న తర్వాత మళ్ళీ థ్రెడ్తో కట్టుకోవడమే ఈక్వల్గా కట్ చేసుకోవాలి చేసుకొని ఇట్లా తీసుకోవాలి ఏమో జడాలినట్టు అల్లేసుకోవడము వన్ సైడ్ మనకి ఎక్కడ కన్ఫ్యూజన్ కూడా ఉండదు ఈజీగా ఉంటుంది ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు సేమ్ కలర్ అయినా తీసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయినా తీసుకోవచ్చు నేను ఫోరు ఫోర్ కలర్స్ తీసుకున్నాను ఫోర్ లైన్స్ కూడా కంప్లీట్ అయిపోయాక మనం అదే ఊళ్ళతో కింద కట్టేసేసుకుని ఈక్వల్గా కట్ చేసుకోవాలి దీనికి మన దగ్గర పూసలు ఉంటే పూసలతో డెకరేట్ చేసుకోవచ్చు కింద హ్యాంగింగ్స్ లాగా పెట్టుకోవచ్చు ఇంకా చాలా పాం పామ్స్ పెట్టుకోవచ్చు లేదంటే ఈ ఊలతోటే మనము టాసెల్స్ లాగా చేసుకొని పొడవుగా అయినా పెట్టుకోవచ్చు మన క్రియేటివిటీని బట్టి మనము ఎలాగైనా చేసుకోవచ్చు నేనైతే పాం పామ్స్ పెట్టాను కుట్టుకున్నాను వాటికి కూడా పూసలు పెట్టి ఇంకా లాంగ్గా చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది అదే వీటికైతే నేను సింపుల్గా పాం పామ్స్ కుట్టాను ఇలా పామ్ పామ్స్ అటాచ్ చేశాను ఇలా కాకుండా నేను టాసెల్స్ అని చెప్పాను కదా అది కూడా లాస్ట్లో ఐడియా కోసం చూపించాను అలా కూడా మనము చేసుకోవచ్చు ముత్యాలతో కానీ లేకపోతే అలా హ్యాంగింగ్స్ వీటికి ఉన్నాయి కదా ఇలా పొడవుగా వీటికి ముత్యాలు వేసేసి